అబద్ధం చెప్పాల్సి సూచనా లేక సత్యం చెప్పాల్సి సూచనా అది అబద్ధం కాకుండా ఉండాలి ప్రమాదకరం కూడా కాకుండా ఉండాలి అబద్ధం కాకూడదన సత్యం కోసం కొండబద్దలు కోట నిజం చెబితే ప్రమాదం అవుతుంది గనకడికి ఏదో కచ్చబుతో ఒక ఋషి దగ్గర ఆశ్రమంలో కూర్చుని అరుగుమి కూర్చుని తపస్సు చేసుకుంటాడు ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఆశ్రమంలో దూరిందిట వెనకాల వేటగాడు వచ్చాడు మహర్షి నేను గంట బట్టి వేటాడుతున్నా ఆ లేడి నాకు దొరకలేదు ఇటుగా వచ్చింది మీరు చెప్పండి అన్నాడు ఏం చెప్పాలండి ఆశ్రమంలో దూరిందని చెప్పామా గుటకాయ స్వాహ మహర్షికి ఇష్టం లేదు పాపం నన్ను ఆశ్రయించింది నన్ను ఆశ్రయించిన దాన్ని నేను వేటగాడికి ఇస్తే నేను మనిషినేనా మనిషినే కాను మహర్షిని ఎలా అవుతాను అని జాలేసింది మరి అలాగని ఇక్కడ లేదు అంటే అసత్య దోషం మరి అంతే కదా ఇదే ధర్మ సంక్లిష్టత వాళ్ళు వెంటనే భక్తి టీవీ ధర్మ సందేహాలకు రాయల ఆయన చాలా తెలివిగా ఏమన్నాడంటే చూసింది కన్ను కిరాత చూసింది కన్ను చెప్పేది నోరు చూసిన కన్ను చెప్పలేదు చెప్పే నోరు చూడలేదు నీకు నమస్కారం అన్నాడు ఇంతకంటే తత్వమసి అహం బ్రహ్మాస్మి వాక్యాలు తొందరగా అర్థమవుతాయి ఈ వాక్యాల కంటే వేదాంత వాక్యాలు తొందరగా అర్థమవుతాయి అర్థం కాదు ఏమిటో చూసింది కన్ను చెప్పదంటాడు చెప్పే నోరు చూడలేదు అంటాడు తెక్కే మహర్షులకి అందుకే వీళ్ళని ఊళ్ళో నుంచి గెంటీచారు గడ్డలేసి ఇక్కడ కూర్చున్నారు అని వాడు వెళ్ళిపోయి మొత్తం మీద మహర్షి పన్నాగం పరిచింది ఆ లేడు బతికింది ఇది చాలా విషయాల్లో మనకు ఆదర్శం సత్యం చెప్పడం గొప్ప విషయమేనా నువ్వు సత్యం చెప్పడం వల్ల కొంతమంది ప్రాణాలు పోతాయి అంటే ఆ సత్యం చెప్పకుండా ఉండడమే మంచిది అంత తప్పనిసరి అయితే అసత్యం చెప్పినా పర్వాలేదు కానీ సత్యం చెప్పి అవతల వాడు ప్రాణం దయించకూడదు వారాచూకి వీరాచూకి చెప్పాల్సిన అవసరం మనకి లేదు వారు చూసుకుంటారు ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి